రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కొండం రాజురెడ్డి గుండెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ జంగ్ సైరన్ కోసం బయలుదేరుతున్నటువంటి రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంపై తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారికి నివాళులర్పించడానికి వెళ్తున్న కార్యకర్తలపై లాఠీచార్జి చేయటం ఇది పోలీసుల నిర్బంధకాండ కొనసాగించడమని, ఇది నీతిబాహ్యమైన చర్యగా భావిస్తున్నామని వారు తెలిపారు. కేసీఆర్ పాలన ఎలా ఉన్నదంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకునే హక్కు ప్రజలకు లేకుండా ప్రతిపక్షాలకు లేకుండా కాలరాస్తున్నాడని, తెలంగాణ ప్రభుత్వాన్ని రాజుల పాలనగా చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కొండం రాజిరెడ్డి, రామ్రెడ్డి, బుర్రా రాములు, దుబ్బాక రాజు, అరుట్ల మహేష్, విజయ్, రాకేష్, నవీన్, భాను, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యంగ్ సైరన్ కొరకు బయలుదేరుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం, అదే మాదిరిగా శ్రీకాంతాచారి ఈ తెలంగాణ రావడానికి కొరకు నిరంతరం పాటుపడ్డ ఆత్మహుతి చేసుకున్నటువంటి వ్యక్తిని ఆయనకు నివాళులర్పించడానికి వెళ్తుంటే కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడము, పోలీసుల నిర్బంధకాండ కొనసాగించడము, ఇది నీతిబాహ్యమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ పాలన ఏ విధంగా ఉన్నదంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకునే హక్కు ప్రజలకు లేకుండా ప్రతిపక్షాలకు లేకుండా కాలరాస్తున్నాడు. ఇవాళ ఇది డెమోక్రసీయా, లేకుంటే ఇది కింగ్డమా, రాజుల పాలన, ఇది ఏ మాదిరిగా ఏర్పడలేదు. ఆయనే ఈ అనగదొక్కే